అటవీ శాఖ అధికారుల తెగువతో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గుర్రం సురేంద్రని కిడ్నాపర్ల నుంచి కాపాడారు కేసుకు సంబంధించి ముగ్గురిని అరెస్టు చేసిన పోలీసులు మరొకరు పరారీలో ఉన్నట్లు తెలిపారు కిడ్నాప్ వెనుక బాధితుడి సమీప కుటుంబ సభ్యుల పాత్ర ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు నల్గొండ జిల్లాకు చెందిన సురేంద్ర కేపిహెచ్బిలో ఉంటూ సాఫ్ట్వేర్ విజయగా పనిచేస్తున్నాడు గురువారం సాయంత్రం ఏడు గంటలకు బాబాయి కూతురుతో కలిసి నగరంలోని కాజాగూడ చెరువు దగ్గరకు సరదాగా వెళ్లక అప్పటికే అక్కడ పాత నేరస్తులు మెహదీపట్నం భోజగుట్టకు సురేష్ తో పాటు మరో నలుగురు కిడ్నాపర్లు ఎదురు చూస్తున్నారు సురేంద్రతో మాట్లాడుతున్నట్లు నటించి బలవంతంగా కారులోకి ఎక్కించి చితకబాదుతూ ఔటర్ మీదుగా నగరం దాటేశారు రంగారెడ్డి జిల్లా కడతాల్ చేరుకోగానే వారు ప్రయాణిస్తున్న కారు చెడిపోయింది మరో కారు కోసం సురేంద్రతో నిందితులు అతని భార్యకు ఫోన్ చేయించి మరో వాహనం పంపించాలని కోరారు ఆ విషయం పోలీసులు ఇతరులకు చెబితే ఆత్మహత్య చేసుకుంటానని సురేంద్రతో చెప్పించినట్లు సమాచారం కర్నూలు జిల్లా ఆత్మకూరు వద్ద దట్టమైన అటవీ ప్రాంతంలో అర్ధరాత్రి బైర్లూటి చెక్ పోస్టు కు సమీపంలో కారు ప్రధాన దారిలో కాకుండా మరో మార్గంలో వెళ్లడంతో విధుల్లో ఉన్న అటవీ శాఖ సిబ్బంది గుర్తించారు వాహనాన్ని ఆపేందుకు యత్నించగా వేగంగా ముందుకు వెళ్లడంతో సిబ్బంది అప్రమత్తమై కారును కొద్ది దూరం వెంబడించారు ఓ మలుపు దగ్గర నిందితులు కారు వెనక్కి తిప్పి సమయంలో బారికేడ్లు ఢీకొట్టి ఆగింది సిబ్బంది అడ్డగించి ప్రశ్నిస్తుండగా వెనక నుంచి కిడ్నాప్ చేశారని సురేంద్ర గట్టిగా కేకలు వేశాడు వారు అప్రమత్తమయ్యేలోగా వెనక సీట్లలో కూర్చున్న నిందితుడు భోజగుట్టకు చెందిన షిందే రోహిత్ మరొకరు అటవీ ప్రాంతంలోకి పరారయ్యారు సురేంద్ర కారు నుంచి బయటకు వచ్చాడు ముందు భాగంలో కూర్చున్న నిందితులు వేగంగా కారులో పారిపోయారు అనంతరం ఓ యువకుడు కు సమీపంలో లిఫ్ట్ కోసం వాహనాల్ని ఆపుతుండగా అనుమానం వచ్చి అటవీ సిబ్బంది అతన్ని ప్రశ్నించగా కిడ్నాపర్లలో ఒకరైన రోహిత్ అని వెల్లడైంది వెంటనే అతన్ని అదుపులోకి తీసుకున్నారు కారులో పారిపోయిన మరో ఇద్దరు నిందితుల గాలింపు చేపట్టారు సురేంద్రను రక్షించిన అటవీ శాఖ సిబ్బంది రాయదుర్గం పోలీసులకు సమాచారం ఇవ్వగా హైదరాబాద్ తీసుకొచ్చారు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కిడ్నాప్ వెనుక సమీప బంధువుల్లో ఒకరున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది ఆమె స్నేహితుడు భోజిగుట్టకు చెందిన పాత నేరస్తుడు కిడ్నాపర్ సురేష్ కు పరిచయమైనట్లు దర్యాప్తులో తేలింది సురేంద్ర కదలికలతో పాటు అపహరణ జరిగాక కేని నివాసానికి ఎవరెవరు వస్తున్నారో అంతా మహిళ కొందరికి సందేశాలు పంపించారు తెలిసింది ఆ కేసులో ఎవరెవరు ఉన్నారు ఎందుకు కిడ్నాప్ చేశారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు